రాబోయే దశాబ్దిలో కీలక భూమిక యంగ్ ఇండియాదే. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగం నేటి యువతరం విభిన్న అంశాలపై నిర్దిష్ట దృక్పథంతో ఉందని కితాబు. అస్థిరత్వం, అలజడి, ఆశ్రిత పక్షపాతాన్ని యువతరం ఇష్టపడట్లేదని వ్యాఖ్య. దేశంలో ప్రాంతీయ అసమానతలు తొలగాలన్న ఉపరాష్ట్రపతి సిఏఏ, ఎన్ఆర్సీపై నిర్మాణాత్మక చర్చ జరగాలని అభిప్రాయపడ్డ వెంకయ్యనాయుడు. హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మరో గంటలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్. రాంచీలోని మోరాబడి గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్న 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. యూపీ మహిళా పోలీసుల తీరుపై మండిపడ్డ రాబర్ట్ వాద్రా. తన భార్య ప్రియాంక గొంతు పట్టుకుని కిందకు నెట్టేశారంటూ మండిపాటు. భయపడని ప్రియాంకను చూసి గర్వపడుతున్నానన్న రాబర్ట్ వాద్రా. గోరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శించిన గోవింద. ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీస్సులు తీసుకున్న నటుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమై చర్చించిన గోవింద. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో తీవ్ర విషాదం. తుదిశ్వాస విడిచిన పెజావర మఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీ. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. స్వామీజీ ఆత్మకు శాంతి కలగాలని, భక్తులు నిబ్బరంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్. ఢిల్లీలో భారత్ బంగ్లాదేశ్ ప్రతినిధుల భేటీ. పీఎస్ఎఫ్, బీజీబీ ఉన్నతాధికారుల మధ్య పలు అంశాలు ప్రస్తావన. సరిహద్దు భద్రతపై విస్తృత చర్చలు. సమస్యల పరిష్కారంపై అవగాహన వచ్చిన సరిహద్దు భద్రతా దళాలు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఘాటుగా విరుచుకుపడ్డ ఎంపీ సుజనా చౌదరి. రాజధానిని కదిలిస్తే రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీలోకి వెళుతుందని హెచ్చరిక. జగన్ 3 రాజధానుల ప్రకటన హాస్యాస్పదమని మండిపాటు. సన్రైజ్ ఏపీ ఇప్పుడు సన్సెట్ ఏపీగా మారిపోతోందని వ్యాఖ్య. సీఎం జగన్ విశాఖ పర్యటనపై సిపిఎం నేత రాఘవులు విమర్శ. ఉత్తరాంధ్ర ప్రజలను జగన్ పర్యటన నిరుత్సాహపరిచిందని వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు, గిరిజన వసతి కోసం యత్నం చేయాలని డిమాండ్. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరిన రాఘవులు. ఏపీ పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు. తెలంగాణ రియాలిటీ వ్యాపారులకు కలిసొస్తోందని వ్యాఖ్య. పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని క్రడాయి సదస్సులో పిలుపు. ఏపీలో ఈ ఏడాది శాంతి భద్రతలు, నేరాలపై డీజీపీ సవాంగ్ ప్రకటన. 6% తగ్గిన క్రైమ్ రేట్. 0 ఎఫ్ఐఆర్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని వెల్లడి. పోలీస్ వెల్ఫేర్ భాగంగా వీక్లీ ఆఫ్లను ప్రవేశపెట్టామన్న సవాంగ్. తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత. ఈశాన్య భారత్ నుంచి బలంగా వీస్తున్న తేమగాలులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. చలి మరింతగా విజృంభిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక. రాత్రిలో హిమపాతం, పగలు పొగమంచు. జమ్మూను వణికిస్తున్న మైనస్ ఉష్ణోగ్రతలు. కనుచూపు మేరలో ఏమీ కనిపించని వాతావరణం. వాహనాలు, రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం. ఢిల్లీలో రోజురోజుకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. ఎయిమ్స్, అక్షరధామ్, బారాముల్లా ఫ్లైఓవర్ వద్ద నిరాశ్రయులకు కష్టాలు. చలిమంటల వద్ద పెరిగిన రద్దీ, భారీ పొగమంచుతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు. ఎడారి రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి. రాజస్థాన్లోని మౌంట్ అబూలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. పర్వత ప్రాంతాల్లో గడ్డకడుతున్న నీరు. వణుకుతున్న మౌంట్ అబూ పరిసర ప్రాంతాల వాసులు. మంచు, పొగమంచుకు పాడవుతున్న పశుగ్రాసం. బెంగాల్లోని పురూలియాలో రంగుమారిన ఎండుగడ్డి. మంచు పడిన గడ్డిని పశువులు తినట్లేదని వాపోతున్న రైతులు. దేశవ్యాప్తంగా వంటకలపకు పెరుగుతున్న గిరాకీ. చలిమంటలు వేసుకునేందుకు ఎండు పుల్లలు కొనుగోలు. బీహార్ రాజధాని పాట్నాలో వంటకలప కొరత.